భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి మోడీ నిర్ణయం తీసుకుంటారు లేదా అమిత్ షా మోడీ గారు కలిసి నిర్ణయం తీసుకుంటారు కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి అధిష్టానం నిర్ణయం తీసుకున్న కింద ఎమ్మెల్యే అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఒక రెండు మూడు రోజులు వాళ్ళ అభిప్రాయాలను తీసుకొని ఎవరికి ఎక్కువ మద్దతు ఉంది ఎవరిని అక్కడ నియమిస్తే బాగుంటుంది సామాజిక సమీకరణలు అవన్నీ చూసి నిర్ణయం తీసుకుంటారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తది ఖచ్చితంగా మాకున్న రిపోర్ట్స్ 75 స్థానాలు మినిమం వస్తాయి ఇంకెక్కువే రావచ్చు సో గెలిచిన ఎమ్మెల్యే అభిప్రాయాన్ని తీసుకొని ఇక్కడ ఉన్న నాయకులు వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి అధిష్టానం నిర్ణయం తీసుకుంటారు శ్రీనివాస్ గౌడ్ ప్రెజెంట్ ఆయన మంత్రిగా ఉన్నారు మహబూబ్ నగర్ కి సంబంధించి అక్కడి నుంచి మీరు కంటెస్ట్ చేయబోతున్నారు బీజేపీ నుంచి కూడా మిథున్ రెడ్డిని కొద్దిసేపటి క్రితం నియమించిన పరిస్థితి ఏంటి మీ దగ్గర ఉన్న అస్త్రాలు ఏంటి వాళ్ళిద్దరిని ఎదుర్కొని అక్కడ ఎందుకు ప్రజలు మిమ్మల్ని గెలిపించాలి ट्रैक रिकॉर्ड श्रीनिवास गौड़ गारु पदेंडल्लो प्रवर्तिंचारु आयन प्रवर्तन एला रेंडु विजन एला स्पष्ट प्रजलकु अर्थमैंदि तर्वात डेवलपमेंट मॉडल बीआरएस दानिकि व्यतिरेकंगा कांग्रेस डेवलपमेंट मॉडल उंदि తరువాత ఈ నిరంకుశత్వము అరాచకము ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే ఉండదు అందరికీ సేవ్ ఉంటుంది ఇట్లా మొత్తం వ్యవస్థలను కంట్రోల్ చేసుకొని ఆస్తులు సంపాదించుకోవాలని ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు కూడా ఉండదు ముఖ్యమంత్రి గారినే ఎదిరించే వాళ్ళు చాలా మంది కేబినెట్ లోనే ఉంటారు కాంగ్రెస్ పార్టీలో జనరల్ ఎందుకంటే ప్రజాస్వామ్యం డెమోక్రసీలో ఉన్నాం ఎవరైనా తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేసుకోవచ్చు కానీ టీఆర్ఎస్ ద్వారా ఉండదు సరే మిథున్ రెడ్డి గారు యంగ్స్టర్ కాబట్టి ఐ వెల్కమ్ హిమ్ ఇన్ టు పాలిటిక్స్ ఐ క్యాన్ సే ఓన్లీ బెస్ట్ ఆఫ్ లక్ టు హిమ్ అట్ దిస్ స్టేజ్ కానీ ప్రజలు చాలా స్పష్టంగా మహబూబ్ నగర్ నియోజకవర్గమే కాదు మహబూబ్ నగర్ జిల్లా కూడా మొత్తం నిర్ణయం తీసుకుంది ఎందుకు తీసుకుంది అంటే కేసీఆర్ గారికి అవకాశం ఉండే మహబూబ్ నగర్ ని ఇంకా బాగా డెవలప్ చేసుకునే అవకాశం ఎందుకు అంటే మొత్తం ఉత్తర తెలంగాణలో పార్టీ ఎంపీలందరూ ఓడిపోయినా కూడా మహబూబ్ నగర్ లో కేసీఆర్ గారిని ఆ రోజు 2009 లో గెలిపించారు దానికి నేనే ప్రధాన కారణం నేనే ఎలక్షన్ ఇన్ఛార్జ్ జిల్లా ప్రెసిడెంట్ ఏ అసెంబ్లీలో తిరిగి నా సీటును త్యాగం చేసి కేసీఆర్ని తీసుకొచ్చి గెలిపించుకున్నాను గెలిచిన తర్వాతనే ఆయన ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం వచ్చింది చాలా చేస్తానని చెప్పాడు కానీ కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇచ్చిన ఇంపార్టెన్స్ కానీ దాని మీద పెట్టిన సమయం కానీ మా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టలేదు పెండింగ్ ప్రాజెక్ట్స్ పదేళ్లలో పూర్తి చేయని చెప్పి మేము పోరాటాలు చేసినాం నేను నాగం జనార్దన్ రెడ్డి గారు కలిసి తెలంగాణ బచావో మిషన్ అని చెప్పి ప్రతి ప్రాజెక్టు తిరిగినాం ఒక 1000 కోట్లు ఇస్తే మీకు 700 లక్షల ఎకరాలు అయితే అని చెప్పి చాలా పోరాటాలు చేసిన తర్వాత ఈ మధ్యలో కంప్లీట్ చేస్తా ఉన్నాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది